ఐడిపి ప్రిపరేషన్ సిరీస్ సెట్ టూ కి వెల్కమ్ అండ్ ఇది సెకండ్ ప్రాబ్లమ్ స్టాక్స్ అడ్వెంచర్ అంట. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఆల్రెడీ చేసిన అండ్ ఇట్లనే అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాయి ఐడిపి ప్రిపరేషన్ సిరీస్ లో. ఓకేనా, చాలా మంది అడుగుతా ఉన్నారు కదా. సో ఈ రోజు క్వశ్చన్ ఏందో చూద్దాం, అన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో క్వశ్చన్ అయితే ఇదే కదా, సెకండ్ ప్రాబ్లమ్ ఇది స్టాక్స్ అడ్వైజర్ సెట్ టూ లో ఏమంటున్నాడు చూద్దాం. ఇస్ స్టాక్ ఇస్ ఫేసింగ్ ద నార్త్. ఈ స్టాక్స్ అనేటోడు నార్త్ కి ఫేస్ అయి ఉన్నాడంట. పీటర్ ఇస్ ఇన్ ట్రబుల్. ఓకే, పీటర్ అనే వ్యక్తి ట్రబుల్లో ఉన్నాడంట. అండ్ ఒక సినారియో లాగా ఇస్తా ఉన్నాడు, కొంచెం మనకు అర్థం కావచ్చు, ఎక్స్ప్లెనేషన్లో కూడా వెళ్దాం. అండ్ హీస్ ఫేసింగ్ ద సౌత్, అంటే ఈ పీటర్ అనే అతను సౌత్ కి ఫేస్ అయి ఉన్నాడు. ఓకే, స్టాక్ ఏమో నార్త్ కి, పీటర్ ఏమో సౌత్ కి. స్టాక్ బీయింగ్ ఈస్ మెంటర్ విల్ ప్రొటెక్ట్ హిమ్ యాజ్ సూన్ యాజ్ ఈ సీన్ ద పీటర్స్ ఇన్ ట్రబుల్. ఓకే, ఈ స్టాక్స్ అనేటోడు పీటర్ కి మెంటర్ అంట. తను వేరే సైడ్ ఫేస్ అయ్యి, నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నాడు కదా. సో యాజ్ సూన్ యాజ్ ఈ టర్న్స్ సౌత్, అంటే సౌత్ కి చూడగానే, పీటర్ ని చూడగానే సేవ్ చేయడానికి ట్రై చేస్తాడంట. స్టాక్ సూట్ ఈస్ ప్రోగ్రామ్ టు రొటేట్ ఆటోమేటికలీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోస్ట్ ఎనిమీస్ అంట. అంటే ఇతను ఆటోమేటిక్గా రొటేట్ అవుతూ ఉంటాడంట. ఈ ఎనిమీస్ ఎక్కువ ఎక్కడ సైడ్ ఉన్నారు, బై అనలైజింగ్ ద డైరెక్షన్స్ ఇన్ విచ్ మోస్ట్ ఎనిమీస్ ఆర్ హెడింగ్, ద సూట్ ప్రొవైడ్స్ యూ విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ సూట్స్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్ ఎస్. ఓకే, అంటే ఎక్కడ సైడ్ ఎక్కువ తిరగాలి అనేది ఎస్, అంటే ఒక స్ట్రింగ్ డిఫైన్ చేస్తుందంట. మనకి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు, ఒక స్ట్రింగ్ ఇస్తా, దాంట్లో మనకు ఎటు తిరగాలో డైరెక్షన్స్ ఉన్నాయని. ఓకేనా, వెన్ స్టాక్ ఫేసెస్ అవుట్ హీ ఇగ్నోర్ రెస్ట్ ఆఫ్ హిస్ సూట్స్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇమీడియట్లీ గోస్ టు రెస్క్యూ పీటర్ అంట. సో వన్స్ అన్ని డైరెక్షన్స్ తిరిగేటప్పుడు సౌత్కి వెళ్ళింది అనుకో, వెంటనే పీటర్ని రెస్క్యూ చేయడానికి వెళ్ళిపోతాడంట. ఓకేనా, సో ఏమేమో అన్నాడు, సరే చూద్దాము. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ద సెట్ ఆఫ్ సూట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎస్. ఎస్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంట, ఎస్ అనే స్ట్రింగ్లో. ఓకేనా, వెదర్ పీటర్ విల్ ఏబుల్ టు సేవ్ అన్నట. ఓకే ఫైన్, ఎస్ అనే స్ట్రింగ్ లో నోట్ ఇచ్చింది. ఎస్ అనే స్ట్రింగ్ లో అయితే ఎల్ అయినా ఆర్ అయినా ఉంటుందంట. ఏంది, ఎల్ ఆర్ ఇండికేట్స్ టు లెఫ్ట్, ఆర్ ఇండికేట్స్ టు రైట్. ఓకే, ఎల్ అంటే లెఫ్ట్ కి, ఆర్ అంటే రైట్ కి. ఓకే, కొన్ని డైరెక్షన్స్ ఇస్తా ఉన్నాడు, కొంచెం పెద్ద కథే ఉంది ప్రాబ్లమ్ అయితే, జాగ్రత్తగా వినండి, ఎగ్జామ్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ టెస్ట్ ఏమంటుండే, ఇఫ్ ద గివెన్ టెస్ట్ కేసెస్ వన్, టెస్ట్ కేస్ వన్ కి ఎస్ లో ఆర్ ఎల్ ఆర్ వన్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ స్టార్ కథను నార్త్ కి ఫేస్ అయి ఉన్నాడంట. సో నార్త్ అని తీసుకుందాం. ఫస్ట్ ఆర్ ఉంది కాబట్టి రైట్ కి టర్న్ అయిండు, ఈస్ట్ అయింది అది. అండ్ తర్వాత లెఫ్ట్ ఉంది, నార్త్కి తిరిగిండు, టర్న్ మళ్ళీ రైట్, మళ్ళీ ఈస్ట్కే వచ్చేసిండు, మళ్ళీ లెఫ్ట్ అన్నాడు, మళ్ళీ నార్త్కి వచ్చిండు, మళ్ళీ లెఫ్ట్ ఈస్ట్ ఇక చేంజ్ అయ్యకుండా లాస్ట్కి సౌత్ అయిండు. ఓకేనా, ఫేసింగ్ సౌత్. ఇప్పుడు ఎవరు ఈ స్టాక్ అతను లాస్ట్కి ఇవన్నీ కంప్లీట్ చేసినాక సౌత్కి రీచ్ అయ్యిండు. యాజ్ స్టాక్ ఈస్ ఫేసింగ్ ద సౌత్ హీ రెస్క్యూస్ పీటర్ ఇగ్నోరింగ్ ద రెస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ ఇగ్నోర్ చేసేస్తే లాస్ట్కి అయితే సౌత్కి వచ్చేసిండు ఫైనల్గా. సో ద అవుట్పుట్ షుడ్ బి ఎస్ అంట. ఓకేనా, లేదంటే ఏమున్నాయి, సో లేదంటే నో. ఓకేనా, మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది. సో ఫోర్ టెస్ట్ కేసెస్ ఇస్తా ఉన్నాడు, ఫోర్ టెస్ట్ కేసెస్లో ఎస్ఆర్నో ప్రింట్ చేయాలి. ఓకేనా, మ్యాక్సిమం అర్థమై ఉంటుంది కదా. సో మనం ఏం చేద్దామనంటే, మనకి ఫోర్ టెస్ట్ కేసెస్ ఇస్తూ ఉన్నాడు, 1, 2, 3. సో ఇండివిజువల్ టెస్ట్ కేసెస్కి మనం అన్ని చేసుకుంటూ ఉండాలి, అది ఓకే. అండ్ ఏం చేద్దామనంటే, ఈచ్ది రీడ్ చేద్దాం, ఈ ఆర్ ఒకసారి, ఆ ఎల్ ఆర్ ఆర్ ఇవన్నీ చెక్ చేద్దాం. అండ్ మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, అదే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్టే కదా, అవి కూడా తీసుకుందాము. ఇంకొకటి ఏముంది, ఇనీషియల్గా స్టాక్ అని ఉంటాడు నార్త్కి ఫేస్ అయి ఉన్నాడు అండ్ ఈ పీటర్ సౌత్కి ఉన్నాడు కదా. ఎప్పుడైతే మన స్టాక్ సౌత్కి వెళ్తాడో మనం ఎస్ ప్రింట్ చేయాలి, లేదంటే నో ప్రింట్ చేయాలి. ఓకేనా, అండ్ ఆర్ అండ్ ఎల్ లెఫ్ట్కి తిరుగుతాడు, రైట్కి తిరుగుతాడు, రెండు కేసెస్ ఉన్నాయి. సో ఇది ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ అయితే ఇన్పుట్ రీడ్ చేద్దాం. ఇన్పుట్లో ఏముంది, మనకి ఫస్ట్ ఒక ఇంటీజర్ వస్తూ ఉంది, అది నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. అండ్ సేమ్ నెక్స్ట్ ఏమొస్తున్నాయి, ఇవి సపరేట్ సపరేట్, ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ కాబట్టి సపరేట్ సపరేట్ రీడ్ చేద్దాం. ఇన్పుట్ తీసుకునే ముందు మనమైతే ఇక ఇట్లా పెట్టేసుకున్నాం మనకి ఈజీగా కానీకి. ఫస్ట్ నార్త్కి ఫేస్ అయి ఉన్నాడు తను, అండ్ ఇంకొక అతను సౌత్కి ఫేస్ అయి ఉన్నాడు, ఆపోజిట్లో పెట్టేసి, అండ్ ఈస్ట్ వెస్ట్ పెట్టేసినాం. ఓకేనా, ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాడు కదా. సో ఎటు తిరుగుతాడో చూద్దాం. ఫస్ట్ ఇదేం చేద్దాం అంటే, ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక లిస్ట్ అనేది తీసుకున్నాం. ఈ నాలుగే కదా మనకు ఉన్నాయి. సో ఏమని పెట్టుకుందాం అంటే, ఆల్ డైరెక్షన్స్ అని పెట్టుకున్నాం. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ టు నార్త్ సౌత్ ఇవన్నీ పెట్టేసుకుందాం ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సో ఇనిషియల్గా మనకు కావాల్సిన డైరెక్షన్స్ ఇవే కదా, మా వాళ్ళు ఇవ్వలేవు కాబట్టి మనమే తీసేసుకున్నాం. మన అప్రూవ్ చూద్దాం ఎట్లుంటుందో. నార్మల్గా అయితే ఇది పెట్టుకున్నాము. మనం ఇన్పుట్ ఏమి ఇస్తా ఉన్నాడు, టెస్ట్ కేసెస్ ఇస్తా ఉన్నాడు కదా, టెస్ట్ కేసెస్ అని పెట్టుకుందాం. అది ఇంటీజరే కాబట్టి ఇంటీజర్గా పెట్టేసుకుందాం. నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎన్ని వస్తాయి అని, మనకి 4 వస్తే 4, 2 వస్తే 2, ఇక ఎన్ని వస్తాయి అని. ఓకే ఫైన్, మనకి ఇంకేముంది, ఒక ఫర్ లూప్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే అన్నిసార్లు మనకి ఆ టెస్ట్ కేసెస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎనీ టైమ్స్ తిరగాలి ఫర్ లూప్, మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంటే అన్ని టెస్ట్ కేసెస్, 4 టెస్ట్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్ 4 టైమ్స్ తిరిగితే సరిపోతుంది. సరే, ఈ ఇటరేషన్లో ఏమొస్తా ఉన్నది, మనకు ఆర్ ఎల్ ఎల్ అవన్నీ వస్తూ ఉన్నది. ఈ ఇటరేషన్లో ఫస్ట్ ఇటరేషన్లో ఆర్ ఎల్ ఆర్ ఎల్ 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 అవి ఉన్నాయి కదా, అది వస్తూ ఉన్నది. అది ఒక స్ట్రింగ్లో తీసుకుందాం మనం. అది ఏమంటున్నాం అంటే డైరెక్షన్ అంటున్నాం కదా.
డైరెక్షన్స్ అని తీసుకున్నాం, అది జస్ట్ ఇన్పుటే తీసుకున్నాం, స్ట్రింగ్లో ఉంది కాబట్టి ఇన్పుటే తీసేసుకున్నాం, ఆల్ డైరెక్షన్స్ అని పైన పెట్టుకున్నాం, దాని గురించి తర్వాత చెప్తాం మీకు. సో ఇన్పుట్స్ రీడింగ్ అయితే ఇప్పటికైతే అయిపోయింది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వస్తున్నాయి, ప్రతి ఇటరేషన్లో మనకి ఈ ఇన్పుట్ ఎల్ఏఆర్ అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్, ఇప్పుడు అప్రోచ్ అయింది ఫస్ట్ ఇన్పుట్లో ఇది వస్తూ ఉన్నది కదా ఆర్ఎల్ ఆర్ఎల్ఎల్, సో ఇది వస్తూ ఉన్నది కదా, సో ఇది మొత్తం ఒక స్ట్రింగ్ లెక్కనే కదా. ఈ స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకున్నాం, ఎందుకంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ కావాలి కదా, ఆర్ ఒకటే ఫస్ట్ చెక్ చేయాలి కదా మనం. సో మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ అంటే నెస్టెడ్ లూప్స్ లాగా, ఈచ్ డైరెక్షన్ డైరెక్షన్ అదే ఈచ్ డైరెక్షనే కదా ఎటు తిరగాలని చెప్తా ఉన్నది కదా, ఈచ్ డైరెక్షన్ ఇన్ ఇదేంట్లో ఈ డైరెక్షన్స్లో, ఈ డైరెక్షన్స్లోనే మనకు ఉన్నది కాబట్టి ఈ డైరెక్షన్స్లో పెట్టేసుకున్నాం. అంటే ఇప్పుడు ఈచ్ డైరెక్షన్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ ఆర్ వస్తుంది, ఈ ఇన్నర్ లూప్లోనే మాట్లాడుతున్నాను, ఔటర్ లూప్లో ఆల్రెడీ ఇది వచ్చేసింది, ఇన్నర్ లూప్లో ఆర్ ఎల్ ఆర్ ఎల్ఎల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇఫ్ ఈ ఫస్ట్ ఈచ్ డైరెక్షన్లో ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయిందనుకో, ఓకేనా, ఈ ఫస్ట్ ఒకవేళ ఇది ఆర్ అయిందనుకో, అంటే నార్త్ నుండి ఇటు సైడ్ తిరిగినట్టే కదా, రైట్ తిరిగినట్టే కదా, అంటే ఇక్కడ ఈ నార్త్ నుండి ఈస్ట్కి వచ్చినట్టే కదా. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఒకటి పెట్టేసుకుందాం, ఇనీషియల్ డైరెక్షన్ ఇండెక్స్ ఎక్కడుంది, ఇనీషియల్ ఫస్ట్ నార్త్లోనే ఉన్నాడు కదా, సో ఇండెక్స్ జీరో పెట్టుకుందాం, ఓకేనా, ఫస్ట్ జీరో పెట్టుకున్నాం, ఎందుకు ఇనీషియల్ స్ట్రాక్ అతను నార్త్లోనే ఉన్నాడు కదా, సో నార్త్లోనే ఉన్నాడు. ఓకే ఫైన్, ఇప్పుడు ఇనీషియల్ ఇండెక్స్ ఉన్నది కదా, ఈ ఇండెక్స్ని వన్స్ ఈ రైట్కి తిరగమంటాడు కదా, రైట్ తిరగమన్నప్పుడు ఇంక్రీజ్ చేద్దాం. ఎట్లా ఇంక్రీజ్ చేద్దాము, ఇనిషియల్ డైరెక్షన్ ఇండెక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ అని పెట్టుకున్నాం. ఇప్పుడు సరే వన్ అని ఇంక్రీజ్, సరే ఆర్ అయింది అనుకో, ఫస్ట్ ఇండెక్స్లో ఆర్ అయింది, ఇంక్రీజ్ అవుతుంది, ఇది వన్ అవుతుంది కదా. సో వన్ అయినప్పుడు ఈ ఇండెక్స్ ఎక్కడ వన్ వస్తుంది, సో ఈ నార్త్ నుండి ఈస్ట్కి తిరిగినట్టే కదా, రైట్ సైడ్ తిరిగినట్టే కదా, ఇండెక్స్ వచ్చేస్తుంది మనకి, ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆ డైరెక్షన్ని చెక్ చేద్దాం, ఏది డైరెక్షన్, ఇదిగో చెక్ డైరెక్షన్ అని పెట్టుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ ఆల్ డైరెక్షన్స్లో ఈ ఇనీషియల్ డైరెక్షన్ ఇండెక్స్ ఇప్పుడు ఏమున్నది, ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఆర్ అయిందనుకో, ఇది అప్డేట్ అయినట్టే కదా, ఇనీషియల్ జీరో నుంచి వన్కి వెళ్ళినట్టే కదా, ఓకే వన్కి వెళ్తే ఈస్ట్ ఉంటుంది కదా, సో అదే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్ అనేది ఉంటుంది ఈ చెక్ డైరెక్షన్లో, ఈస్ట్ అని ఉంటుంది, ఈస్ట్ అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమయ్యేటో జస్ట్ బ్రీఫ్ చేస్తా. సో ఈస్ట్ డైరెక్షన్లో మనం ఈ ఫస్ట్ ఆర్ని యాక్సెస్ చేస్తున్నాం కదా, ఒకవేళ ఆ ఈస్ట్ డైరెక్షన్లో ఆర్ అయినప్పుడు ఈ ఇండెక్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇనీషియల్గా అయితే జీరోనే, ఆయన నార్త్గా ఫేస్ అయి ఉంటాను, జీరోనే ఉంటుంది, జీరోనే పెట్టుకున్నాం. ఒకవేళ రైట్ తిరిగితే ఇంక్రీజ్ చేస్తున్నాం, ఏది ఈస్ట్ అవుతుంది అప్పుడు, ఆయన ఈస్ట్కి ఫేస్ అవుతూ ఉంటాడు, ఓకేనా, ఈస్ట్ ఫేస్ అవుతూ ఉంటాడు, అది ఎట్లా ఫేస్ అవుతా ఉన్నాం చూస్తూ ఉన్నాం. ఈ చెక్ డైరెక్షన్లో ఈ ఆల్ డైరెక్షన్లో ఈ ఇండెక్స్ అనేది పెడతా ఉన్నాం వన్, కాబట్టి ఇది ఒకటి వస్తుంది ఈస్ట్, ఈస్ట్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడనే చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఈ చెక్ డైరెక్షన్లో ఈజ్ ఈక్వల్ టు సౌత్ అయిందనుకో, సౌత్ అయిందనుకో, ఒకవేళ ఇప్పుడు అన్ని రొటేషన్స్ తిరిగినాక ఒకవేళ ఎటు తిరిగినా ఒకవేళ సౌత్ అయిందనుకో, సౌత్ అయిపోయి సేవ్ చేసినట్టే కదా. సో మనం సింపుల్గా రిజల్ట్ని అప్డేట్ చేసేద్దాం, ఏది ఫైనల్ రిజల్ట్ అని పెట్టుకుందాం, ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ ఒక ఎంప్టీ స్ట్రింగ్ పెట్టుకొని దాన్ని అప్డేట్ చేద్దాం. ఏంటిది ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, సో మన క్యాపిటల్స్లో ఉన్నది ఎస్, అండ్ ఎస్ వచ్చినాక మనకి ఇంకా మళ్ళీ చెక్ చేయాల్సిన పని లేదు కదా, సో బ్రేక్ చేసేస్తుంది, బ్రేక్ అంతే. ఒకవేళ ఇది కాకపోతే నో అయ్యే కదా, అంటే సౌత్కి తిరగలేని అన్నట్టే కదా, ఎల్స్ నో అంతే, ఓకేనా. ఇప్పుడు ఆర్ అంటే రైట్కి తిరిగితే మాత్రమే చెక్ చేసినాం, అండ్ ఇంకొకటి ఉంది కదా లెఫ్ట్కి తిరిగితే కూడా ఉన్నది కదా, సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఈచ్ డైరెక్షన్లో ఫస్ట్ ఆర్ వస్తే ఆర్ చెక్ చేసేసింది, మరి ఎల్ వస్తే, ఎల్ వస్తే ఇఫ్ ఇక్కడ కూడా మళ్ళీ చెక్ చేద్దాం, ఇఫ్ ఈచ్ డైరెక్షన్లో ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఉంటే, ఎల్ ఉంటేనే దీని లోపలరా, అండ్ ఎల్ ఉంటే అంటే లెఫ్ట్కి తిరుగుతున్నట్టు కదా, ఇప్పుడు ఇక్కడ నుండి లెఫ్ట్కి వస్తూ ఉన్నాడు, లెఫ్ట్ కంటే ఇక్కడ వెస్ట్ అవుతా ఉన్నది కాబట్టి వెస్ట్ అంటే నెగిటివ్ ఇండెక్సింగ్ ఐడియా ఉంది కదా, లాస్ట్ ఇండెక్సింగ్ దాన్ని యూజ్ చేద్దాం. ఎట్లా చేద్దాం మనము అంటే డిక్రీజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఇది రైట్ తిరిగి ఇక్కడ మనకి వన్ అయినప్పుడు మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే మళ్ళీ నార్త్కే వస్తుంది కదా, అంటే దీన్ని మైనస్ చేయాలి కదా, జీరోని మళ్ళీ వన్ని జీరో చేయాలి కదా. మనం ఏం చేద్దాం అంటే ఈ ఇనీషియల్ ఇండెక్స్ ఉంది కదా దాన్ని మైనస్ చేద్దాం, మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్, ఓకేనా. సింపుల్గా మైనస్ చేసేస్తున్నాం, ఈ ఇండెక్స్ని తగ్గిస్తున్నాం, తగ్గించినాక ఆబ్వియస్లీ చెక్ చేద్దాం ఆ చెక్ అది ఇప్పుడు ఇండెక్స్ ఎక్కడుందో, ఓకేనా, ఇనీషియల్ ఇండెక్స్లోనే మనకు ఉంటుంది కాబట్టి ఇనీషియల్ ఇండెక్స్లో వేద్దాం. ఇప్పుడు ఇఫ్ ఈ చెక్ డైరెక్షన్లో మళ్ళీ సౌత్ ఉంటే, లెఫ్ట్కి తిరిగినాక కూడా సౌత్ ఉంటే, సౌత్ ఉంటే మనకి ఏం చేయాలి, ఫైనల్ రిజల్ట్లో ఎస్ అని రావాలి, ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, ఎస్ అని రావాలి. అండ్ ఇక్కడనే బ్రేక్ చేసేసి అవసరం లేదు, ఇంకా మనకు చెక్ ఇంకా వేరే చెక్ చేయాల్సిన పని లేదు, బ్రేక్ చేసేస్తున్నాం. ఎల్స్లో ఈ ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నో, ఓకేనా. అండ్ ఇది క్యాపిటల్స్లో, మనం క్యాపిటల్స్లో చేంజ్ చేద్దాం. సో ఓకేనా, అండ్ ఈ ఫర్లు బయటకు వచ్చేసి మనం ఆ ఫైనల్ రిజల్ట్ అనేది ప్రింట్ చేసేస్తాం, ప్రింట్ ఈ ఫైనల్ రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాం, ఫైనల్ రిజల్ట్ అనేది ప్రింట్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా మళ్ళీ మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తా. ఫస్ట్ స్టార్క్ అతను నార్త్కి ఫేస్ అయి ఉన్నాడు, అండ్ పీటర్ సౌత్కి ఫేస్ అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ స్టార్క్ అతను సౌత్కి రీచ్ అయినప్పుడు మనం ఎస్ అని ప్రింట్ చేయాలి.
అది లేనప్పుడల్లా నో అనే ప్రింట్ చేసేయాలి మనం, అవసరం లేదు ఇంకా రాలేదు సేవ్ చేయలేదు కదా. సో దానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఇనీషియల్గా మనకి ఉన్నే ఫోర్ డైరెక్షన్స్ని పెట్టేసుకున్నాం. ఈ క్వశ్చన్ ఎన్ని రకాలకైనా చేయొచ్చు, మన అప్రోచ్ అయితే ఇది ఈజీగా ఉంటుంది. ఇనీషియల్గా ఫోరే కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఫేస్ అయినా ఇక్కడ ఫేస్ అయినా క్లాక్ వైజ్లో తీసుకుంటా ఉన్నా నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఓకేనా. ఫస్ట్ అయితే నార్మల్గా తీసేసుకున్నాం అండ్ ఎన్ని టెస్ట్ కేసెస్, 4 టెస్ట్ కేసెస్ అన్నా సరే ఒకటే టెస్ట్ కేసెస్ తీసుకున్నాం. ఫస్ట్ దీంట్లోనే వస్తూ ఉన్నది ఏం వస్తూ ఉన్నది RLR, ఇవన్నీ డైరెక్షన్స్. ఫస్ట్ రైట్కి తిరగాలి అంటే రైట్కి తిరిగినప్పుడు మనకి ఈస్ట్ సైడ్ వస్తుంది. సో రైట్ ఫస్ట్ మళ్ళీ ఈస్ట్లో ఉంటాడు అండ్ మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతూ ఉన్నాడు, మళ్ళీ నార్త్కి వస్తాడు, మళ్ళీ రైట్కి తిరుగుతూ ఉన్నాడు, మళ్ళీ ఈస్ట్కి వస్తాడు అండ్ మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతా నార్త్ అయితే మళ్ళీ ఈస్ట్ లాస్ట్లో మళ్ళీ సౌత్కి వస్తూ ఉన్నాడు ఓకేనా. సౌత్కి వచ్చినప్పుడు సేవ్ చేసినట్టే కదా ఎస్ ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే ఒక్కొక్కటి తీసుకుంటాను. ఫస్ట్ ఆర్ తీసుకుంటాను ఈచ్ డైరెక్షన్లో. ఇఫ్ ఆర్ అనేది ఈచ్ డైరెక్షన్లో ఆర్ ఉంటే మనం ఈ ఇండెక్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ నార్త్ నుండి రైట్కి తిరగాలి కాబట్టి రైట్ అంటే మనకి ఇంక్రీజ్ చేస్తున్నాం ఇండెక్స్ని. ఇండెక్స్ని ఇంక్రీజ్ చేస్తే ఈస్ట్కి వస్తుంది ఓకేనా. ఒకవేళ ఎల్ అయింది అనుకో, ఈస్ట్లో ఉన్నది కదా, ఈస్ట్లో ఇండెక్స్ 1 కదా, మళ్ళీ -1 చేస్తున్నాం అంటే 0కి వచ్చేస్తాడు. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నాం రైట్ అయినప్పుడు మళ్ళీ దీంట్లోకి వస్తాడు, మళ్ళీ లెఫ్ట్ అయినప్పుడు మళ్ళీ మైనస్ చేస్తున్నాం మళ్ళీ మైనస్లోకి వచ్చేస్తాం. అదే చేస్తున్నాం, ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ ఆర్ అయింది అనుకో ఇంక్రీజ్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం అప్పుడే వెంటనే చెక్ చేస్తున్నాం ఆల్ డైరెక్షన్స్లో ఈ ఇనిషియల్లో సౌత్ ఉందా లేదా, ఉంటే మాత్రం ఎస్ జస్ట్ బ్రేక్ చేసేసి నెక్స్ట్ చెక్ చేసిన పని లేదు ఎల్సుకోటేసి. ఒకవేళ ఇఫ్ ఈచ్ డైరెక్షన్ ఎల్ అయితే లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్ తిరిగినప్పుడు దాన్ని మైనస్ చేస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ మైనస్ మళ్ళీ వెనకాలకు రావాలి కాబట్టి మళ్ళీ చెక్ చేస్తున్నాం ఇనిషియల్ డైరెక్షన్ సౌత్ అయినప్పుడు. సో ఫైనల్ రిజల్ట్ ఎస్ రావాలి అండ్ ఫైనల్ రిజల్ట్ ఫర్లు బయటకు వచ్చేసి ప్రింట్ చేస్తున్నాం. సో ప్రాబ్లమ్ అయితే ఇదే కదా, ఒకసారి స్టాక్స్ అడ్వెంచర్ మనం ఇదైతే ఇచ్చి చూసినాం, ఒకసారి ఇక్కడనే ఇచ్చి చూద్దాం మన కోడ్ని సేమ్ ఓకే. ఇదే కదా మన కోడ్ రన్ చేసి చూద్దాం అక్కడ అప్రోప్రియేట్గా వస్తున్నా వస్తలేదు. ఎస్ బేసిక్ టెస్ట్ కేసెస్ అయితే క్లియర్ అయిపోయినాయి అండ్ యాక్చువల్ టెస్ట్ కేసెస్ కూడా ఆబ్వియస్లీ క్లియర్ అయిపోయాయి. బేసిక్ అప్రోచ్ మనకి ఒకవేళ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇది అర్థమైపోతుంది, పెద్ద వరిగాల్సిన పని లేదు ఓకేనా. జస్ట్ ఏం తీసుకుంటున్నాం, ఏం వస్తుంది అండ్ ఎక్కడ సైడ్ రొటేట్ అవుతున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఈ లిస్ట్ని బేస్ చేసుకుని మనం రొటేట్ చేస్తున్నాం అంటే ఎటు తిరిగేతుందా అని బేస్ చేస్తున్నాం, ఇదే లాజిక్ ఇంకా ఓకేనా. హోప్ ఈ ప్రాబ్లమ్ అయితే అర్థం అయ్యి ఉంటుంది. అర్థం అయితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయి నాకు. ఇప్పుడు కొంచెం పెద్దగానే ఉంది ప్రాబ్లమ్, ఇట్లాంటి ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి ఈ సెట్ టూలో. అవన్నీ చేయాలంటే కొంచెం కామెంట్ చేయండి మీరు, నాకు ఎట్లుంది ఓకే అర్థమవుతుందా లేదా అని. అర్థమైతే మాత్రం లైక్ వేసుకొని కామెంట్ చేయండి కంపల్సరీ. సో ఈ వీడియోకి అయితే ఇంతే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.